దేశవ్యాప్తంగా రెమిడిసివర్పై దుమారం రేపుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో రెమిడిసివర్ ఇంజక్షన్లు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అని హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ను Star9 న్యూస్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్లో ఆరా తీయగా, నాకు అవేమీ తెలియదంటూ దురుసుగా సమాధానం సంభాషణలు. సార్ నమస్తే అండి. సార్ మన హాస్పిటల్కి రెమిడిసివర్ ఎన్ని వచ్చాయి సార్ డోసులు? 30 వచ్చాయండి. 30 వచ్చాయి సార్. ఇప్పుడు ఎవరికైనా మేము వేయడం జరిగింది సార్? వ్యాక్సిన్ అది రెమిడిసివర్ వాడేది సార్? మనం వాడేమండి. ఎన్ని వాడాం సార్? మనం మరి ఆ లెక్క అది వాళ్ళ ఫిజిషియన్ చూస్తారు సార్. సార్ దగ్గర చాలా తక్కువ ఉంటాయి. 30కి ఇప్పుడు 25 దాకా వాడుంటాం. 5 ఎన్నో ఉంటాయి. 5 ఉంటాయి సార్ మన దగ్గర. ఇప్పుడు ఉంటాయి కానీ అవన్నీ మీరు ఎవరికి చెప్పకండి, పేపర్లో రాయకండి. ఇప్పుడు నాకు వాళ్ళ అది ఇది అని అడిగితే నేను ఇవ్వలేను ఎవరికి. సార్ నేను పేపర్లో వేయడం కాదు సార్. మరి ఎందుకు? మరి ఎందుకు అన్ని లెక్కలు అడిగితే ఎలాగా? లేదు సార్, జనరల్ మనం వేయంటే మీరు అవన్నీ రాయకండి బాబు. నేను పేపర్లో వేయడానికి అడగలేదు సార్. సార్ సార్ వినండి, నేను చెప్పింది వినండి. మనకి అనకాపల్లికి ఎన్ని వచ్చినాయి కోటాలో? మన కోటాలో ఎన్ని వచ్చినాయి? కానీ ఎంతవరకు వాడారు? అదే నేను పేపర్ లో వేయడానికి ఇక్కడ మనకి ఎక్స్పోజ్ చేయడానికి నేను అడగట్లా మిమ్మల్ని. మరి ఎందుకు అవన్నీ? నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నాకు ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వక్కర్లేదు. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. నేను డిఎన్ మెచ్చుకుని అడుగుతా. నేను అడగండి.